క్రాస్ ఓటింగ్ ఆరోపణపై ఈసీ వద్దకు వెళ్తా మాటే ఓట్లేసే బల్ల కింద కెమెరాలు పెట్టారా ఎవరన్నా మనిషిని పెట్టారా పై నుంచి చూశాడా ఇన్నీ మహనీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ గొప్పవాళ్ళందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా ఎవరికో మీరు సమాధానం చెప్పక్కర్లా కనక దర్గమ్మకో లేకపోతే ఇంకో దేవుడి దగ్గరో లేదా ఇంకొకడ దర్గాలోనో లేకపోతే ఇంకో చోట ప్రమాణాలు ఏం చేయక్కర్లా మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోమని చెప్తున్నా మీకు ఎలా తెలుసుదో ఓ పెద్దాయన ప్రశ్నిస్తున్నాడు ఈసీకి వెళ్తాను తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు 19 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారి రెండో అంటే మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకు చేశారు మీకు తెలియదా ఒకటేసి ఊరుకోవాలి కదా పంచమర్తి అనురాధ గారికి ఒకటే వచ్చి వేసి ఊరుకోవాలి కదా ఎందుకు ఊరుకోలేదు వారి మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులకు ఎందుకు పెట్టారు నేను ఉన్నాక కౌంటింగ్లో నా పక్కన కేశవ్ గారు ఉన్నారు కదా కేశవ్ గారు పక్క సీటు పంచమర్తి అనురాధ గారిదే కదా మేము ఇద్దరం కలిసి మాట్లాడు చూసుకున్నాం కదా ఈ బ్యాలెట్లన్నీ ఎందుకు వేశారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎట్లా అయితే వారు ఒక ఓటు టీడీపీకి మాత్రమే వేయాల్సిన వారు కూడా వారి రెండో అంటే రెండో ఓటు మూడో ప్రాధాన్యత దగ్గర నుంచి ఏడో ప్రాధాన్యత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏడుగురు అభ్యర్థులకు ఎందుకు వేశారో అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీక్వెన్స్ పెట్టుకుంది యూనిక్ సీక్వెన్స్ అది టీడీపీ ఎట్లా అయితే యూనిక్ సీక్వెన్స్ పెట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యూనిక్ సీక్వెన్స్ పెట్టింది 155 మందికి 155 యూనిక్ ఓటింగ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది టీడీపీ కూడా అలాగే ఇచ్చింది కావాలంటే చెప్పమని చెప్పండి వాళ్ళ ఎవరన్నా సరే వారు టీడీపీ వారు కూడా వాళ్ళు రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేశారు నేనే సాక్ష్యం నేను ఉన్నాను ఓటింగ్లో కౌంటింగ్లో ఉన్నాను నేను నా పక్కన కేశవ్ గారు కూర్చుని ఉన్నారు ఇద్దరం చూసుకున్నాం అనురాధ గారికి అనురాధ గారికి వచ్చిన ప్రతి ఓటు బ్యాలెట్ ఆయన నేను కలిసి చూశాం మా పక్కన పంచమతి అనురాధ గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చూశారు ఓటు బ్యాలెట్ మీరు టీవీలో కూడా చూశారు కదా బ్యాలెట్ మా అందరికి చూపించుకుంటూ వెళ్ళారు కదా కౌంటింగ్ ఏజెంట్లకి అలాగే టీడీపీ ఎలా అయితే యూనిక్ ప్యాటర్న్ ఇచ్చిందో మేము కూడా యూనిక్ ప్యాటర్న్ ఇచ్చాం సీక్వెన్స్ ఇచ్చాం ఖచ్చితంగా ఎవరు ఓటు మిస్ అవుద్దో తెలుస్తుంది అది రాజకీయాల్లో ఇవాళ కాదు అనాదిగా ఫాలో అవుతున్నదే ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనిపెట్టిన సూత్రం కాదు ఇది ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అభ్యర్థులకి ఎందుకంటే ఇది ఓటు సీక్రెట్గా వేసుకునేది దీనికి విప్పు చల్లదు కాబట్టి తెలుసుకోవడం కోసం ఇంటి దొంగలు ఎవరున్నారో తెలుసుకోవడం కోసం ఈ ప్యాటర్న్ అనేది అనాదిగా దశాబ్దాలుగా ఫాలో అవుతున్నటువంటి చరిత్ర ఇది అలాగే తెలిసింది ఎవరెవరు ఏం చేశారో అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా నన్ను ఎవడు ఓటు అడగలేదని చెప్పి మాట్లాడారు మీరు రాజధాని అంటే ఏం చెప్పారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి అప్పుడు ఎప్పుడంతా ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన రెచ్చిపోయి మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు